నేను భయపడే విషయాలు చూసాను కాబట్టి భయపడుతున్నాను నాన్నమ్మా. నీకు కనిపించేవి మాకు కనిపించడం లేదు కదమ్మా. నువ్వు అలా ప్రతిదానికి భయపడుతూ బయట తిరగడం మంచిది కదమ్మా. ప్రశాంతంగా ఇంట్లోనే ఉండు. సావిత్రి మేడంని అట్లదా విడిచిపెట్టిన రొంబ కష్టమైపోయింది. ఏదైనా చెయ్యండి మా. ఆ అమ్మను చూసి మనసు చాలా కష్టంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. బాగున్నావా? బాగున్నాను మేడం. కాఫీ ఏమైనా తీసుకోమంటారా? ఇప్పుడేం వద్దులే. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని నా క్యాబిన్ కి 10 మినిట్స్ తర్వాత పంపించు. అలాగే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మనం ఏదో విన్నాం, మనిషి అలా లేదే. నాకు అదే అర్థం కావట్లేదమ్మా. మరి సంధ్య మేడం ఎందుకు సార్ అలా చెప్పింది? సంధ్య గారు ఎందుకు అలా చెప్పారోనమ్మా. ఆట మొదలవుతుంది. మేడం, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని పంపించమంటారా? ఆ, పంపించు. అలాగే మేడం. సార్ వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్, కూర్చోండి. మిగిలిన వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేశాక మీరు సెలెక్ట్ అయితే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్. సార్ మీరు వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ మేడం. వాట్స్ యువర్ నేమ్? శ్రీనివాస్ మేడం. మీరు సెలెక్ట్ అయితే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే మేడం. వెళ్ళకబయ్యా, వేస్ట్. దాన్ని ఎవరో పిచ్చిదాన్ని కూర్చోబెట్టారు. అది అసలు సంబంధం లేని క్వశ్చన్స్ వేస్తుంది. జాబుకు సంబంధించిన క్వశ్చన్స్ కదా వేస్తారు. అది తప్ప అన్నీ అడుగుతుంది. పర్సనల్ విషయాలు అడుగుతుంది. అసలు ఆమె అడిగేదానికి అర్థం లేదు. నో డౌట్, అది పిచ్చిదే. ఆ
ఎలా కనిపిస్తుందరా నీ కంటికి? వదలండి సార్, అలాంటి పిచ్చి వాళ్ళని సమర్థిస్తున్నారా మీరు? ఏయ్, పిచ్చి దన్న ఉంటే చంపేస్తా. ఆ అడిగే ప్రశ్నలు వింటే నేనే కాదు ఎవడైనా అలాగే అంటాడు. రారా, తనకి ఏం అడిగిందో నువ్వు ఏం చెప్పావో తెలుస్తాను రా. వదలండి సార్, పిచ్చిదాన్ని పిచ్చిదంటే మీకేంటి? వదండి, అది పిచ్చితో కాదు అందరికీ అర్థమవుతుంది. ఇంకొకసారి మాట్లాడమంటే చంపేస్తాను. రారా. విశ్వ, ఏం చేస్తున్నావు? చూడు, వీడి ఇష్టానికి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఇతన్ని తీసుకెళ్ళి అడిగితే ఏమవుతుందో తెలుసుకో. ఏమవుతుంది? ఇలారా, సావిత్రి కండిషన్ మనకి తెలుసు. ఇప్పుడు వాణ్ణి లోపలికి తీసుకెళ్లి ఏం జరిగింది అంటే రోజు ఇంట్లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఇప్పటికే ఆఫీసులో గుసగుసలాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా సావిత్రి విషయం తెలిస్తే వాళ్ళందరి ముందు సావిత్రి తిరగలదా? చూడు విశ్వ, సావిత్రి కండిషన్ బాగాలేదని మనకి తెలుసు. ఇప్పుడు వాణ్ణి తీసుకెళ్లి నువ్వు అడిగావు అంటే సావిత్రి బాధపడుతుంది. కనివ్వడు. ఇంకా ఈ విషయాన్ని వదిలే. సావిత్రి ఆఫీస్కి వస్తే ఏదో ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఇలా జరిగింది. వద్దులే విశ్వ, అందరిలో తన పరువు తీయడం ఎందుకు? ఏదో ఒకటి చెప్పి సావిత్రిని ఇంటికి తీసుకెళ్ళు. అలాగే. అది కాదు మేడం. మాట్లాడకుండా వెళ్ళు బయటికి. సావిత్రి, ఇంటికి వెళ్దాం పద. అదేంటి విశ్వ, ఇంతకు ముందేగా వచ్చాను, ఇంటర్వ్యూస్ ఇంకా అవ్వలేదు. మిగిలిన వాళ్ళని సంధ్య ఇంటర్వ్యూ చేస్తుందిలే. మరి నన్నెందుకు రమ్మని పిలవడం? వచ్చిన వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేశాను, మిగిలిన వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తే మంచిది కదా. ఓకే, నువ్వు సెలెక్ట్ చేసిన వాళ్ళనే ఫైనల్ చేస్తుందిలే పద. ఏంటి విశ్వ పద పద అని? నీకు ఒంట్లో బాగాలేదు కదా, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని? లేదు, మీరందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అక్కడ నానమ్మ, ఇక్కడ నువ్వు, అందరూ అదోలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు నా గురించి అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు? నాకేమైంది విశ్వ? నేను చెప్తాను కదా పద, అంతా మీ ఇష్టం అయిపోయింది, ఏది నాకు చెప్పరు. మనిషి చూడ్డానికి బానే ఉంది, కానీ పాపం మనం విన్నదే నిజమే. పాపం తనకు పిచ్చేంటి? పిచ్చి బానే ముదిరినట్టుంది. ఎవరు బాబు? ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చాను మేడం. వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ ఇచ్చారు కదా. థ్యాంక్స్ బాబు. అత్తయ్య, వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి.
ఎంత ముచ్చటగా ఉన్నారు. అవునతయ్య చక్కగా ఉన్నారు. అమ్మ సావిత్రి ఇవేంటో వచ్చే ఒకసారి చూడమ్మా. ఏంటి నాన్నమ్మ? ఏంటో చూడ్డానికి చాలా బాగున్నాయి, ఓసారి చూసి చెప్పమ్మా. విశ్వా మన వెడ్డింగ్ కార్డ్స్. ఇదిగో నీ మొహంలో ఈ ఆనందం చూడాలనే చెప్పలేదు. ఏ విశ్వా ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. నీకెలా ఉన్నాయి సావిత్రి? చాలా బాగున్నాయి. పెళ్లి పత్రిక చూడగానే చూడు మాధురి, సావిత్రి మొహంలో పెళ్లి కళ ఎలా వచ్చేసిందో. చూడండి ఎంత సిగ్గుపడుతుందో. సరే సరే, ముందో కార్డు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి మీ పెళ్లి బాగా జరగాలని దండం పెట్టుకో. అలాగే నాన్నమ్మ. తొలి పత్రిక దేవుడికి ఇచ్చినట్టుగా ఉంటుంది, మిగిలినవి మన వాళ్ళకి పంచొచ్చు. వెళ్ళమ్మా. చూసారా, పెళ్లి కార్డ్స్ చూడగానే తనెంత సంతోషపడుతుందో. మనకు కావాల్సింది తన సంతోషమే కదా బాబు. పెళ్లి పత్రికలు కూడా వచ్చేసాయి అంటే పెళ్లి దగ్గర పడుతుందని అర్థం. దగ్గర పడ్డమేంటి, ఇంకెక్కువ టైం లేదని అర్థం. విశ్వ మీరు కూడా పెళ్లి పనులు త్వరగా పూర్తి చేయండి. అలాగేనండి, వస్తాను. పెళ్లి పత్రిక చూసి వీళ్ళిద్దరైతే సంతోషపడ్డారు, మరి వాళ్ళేమంటారో. ఎవరు చెప్పుకోవాలి మరి? నీ గొంతు విన్నా కూడా నువ్వెవరో చెప్పలేనా? చేతులు దిగి. గొంతు మార్చుండాల్సింది కదా, పొరపాటు చేశాను. నాతో తమాషాలు అడుగుతని చెప్పాను. సీరియసా? చాలా. నిజంగా? నిజంగానే. ఓకే అయితే. వీడేంటి మళ్ళీ వెళ్ళిపోతాను అని బ్యాగ్ సర్దుతాడా? ఏంటి నేనేమన్నా బ్యాగ్ తీసి సర్దేసి బయలుదేరడమేనా? నువ్వు అలా అనుకున్నావా? మరి ఏంటిది? మన పెళ్లి పత్రిక. నా పక్కన ఎంత అందంగా ఉన్నావో చూడు. విశ్వ పక్కనుండాల్సిన నా ఫోటోకి వీడి పక్కనుండే గతి పట్టింది. ఛీ, వాట్స్ అండి, సిగ్గా బిడియామా. కార్డ్ నీకు బాగా నచ్చిందా? నా పక్కన ఉన్నావు కాబట్టి బాగా నచ్చింది. అయితే తీసుకెళ్లి పూజ చేసుకో. అదేంటి, అందరికి పంచాలి కదా, ఎవరెవరికివ్వాలో లిస్ట్ రాద్దామా? అంత అవసరం లేదు. అయితే నేను పోతా. అవ్వదు, లిస్ట్ రాయాలంతే కదా. అయితే నన్ను ఫ్రెష్ అప్ అవనివ్వు. ఐ లైక్ ఇట్. త్వరగా వచ్చేయ్, ఎవరెవరికి వాలో నువ్వు చెప్తుంటే నేను రాస్తా. ఓకేనా? అలాగే. నా శాండీ ఆఫీస్లో అలసిపోయి వచ్చింది కదా, అందుకే చిరాకు. లేదంటే మనమంటే చాలా లవ్. ఐ లైక్ ఇట్. మన ప్రేమ పెళ్లి కార్డ్స్ వరకు రావటానికి ఇంతకాలం పట్టింది. ఎప్పుడు అడుగుతూ ఉంటావుగా మన గురించి ఆలోచించవా అని. ఇక నుంచి ఆలోచించాల్సింది నేను కాదు, నువ్వే.
పెళ్ళయ్యాక భర్తగా నువ్వేగా నా గురించి ఆలోచించాలి? నా కష్టంలో సుఖంలో అన్నింట్లో ఉన్న నీకు నా జీవితాన్నే ఇచ్చేస్తున్నాను. పక్కన ఉండాల్సింది నువ్వు కాదురా, నేను. సావిత్రికి మొగుణ్ణి నేనేనని చిన్నప్పుడే డిసైడ్ అయ్యా. మధ్యలో నువ్వొచ్చి దీన్ని నీదాన్ని చేసుకుంటానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాన్రా? ఎవరు ఏం చెప్పినా చివరికి జరిగే పెళ్లి మనిద్దరికే. నీకోసం మంచితనాన్ని నటించా, నాలో రాక్షసుణ్ణి చూపించా, అడవుల వెంట తిరిగా నా సామ్రాజ్యం వదిలేసి వంట వాణ్ణయ్యా. ఇన్ని చేసింది వాడెవడో నేను పెళ్లి చేసుకుంటుంటే చూసి అక్షంతలు వేయడానికా? ఎవరో అవునన్నా కాదన్నా నువ్వు నాదానివి. మన పెళ్లి కార్డు ఇలాగే ఉంటుంది. కేరళలో ఇదే కార్డు పంచుతాను. కాకపోతే ప్రస్తుతానికి నీ పక్కన వాడి ఫోటో చూసుకుంటూ సంతోషపడు. ఫైనల్గా కార్డులో ఉండేది నీ లైఫ్లో ఉండేది నేనే. అందరి పేర్లు రాశాను. ఇంకా కార్డులు పంచడం, అందరూ రావటం, విశ్వాతో నా పెళ్లి ఘనంగా జరగటం, నా విశ్వాతో కొత్త జీవితం మొదలవటం. అమ్మో, ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుండాలి. అమ్మయ్యా, ఇక ఏ టెన్షను లేదు. విశ్వాతో నా పెళ్లి గురించి కలలు కంటూ నిద్రపోవచ్చు.
వాడితో పెళ్లి అనగానే ఎంత ఆనందపడుతున్నావే. కలలు కంటావా? కలలు, నీ కలలు కల్లలు చేస్తానే. ఏంటి నాన్నమ్మా? ఏంటమ్మా ఇది? పెళ్లి పత్రిక ఇలా చేసావేంటి? నేనేం చేశాను?